హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేడీ ఫ్యాక్టర్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీ అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. సో మీరందరిలో ఎవరెవరు పండుగకి ఒక్క పొద్దు ఉంటున్నారు? చాలామంది ఒక్క పొద్దు ఉంటారు కదండి. మేమైతే శివరాత్రికి పండుగ మొత్తం ఒక్క పొద్దు ఉంటాము. మళ్ళీ ఒక్క పొద్దు ఒడిసిన తర్వాత ఇలా మేము పోలలు చేసుకుంటాం. ఒక్కొక్క ప్రాంతంలో పోలలు అంటారు, భక్షాలు అంటారు, పూరన్ పోలి అలా వివిధ పేర్లతో పిలుచుకుంటారు. కానీ రెసిపీ మాత్రం వేరు. ఇది మాత్రం మా అత్తమ్మ స్పెషల్ అయిన పోలేలు అండి. ఇవి ఇలాంటి పోలేలు మాత్రం మీరు ఎక్కడ చూసుంటారు అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తున్నాను. సరే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. మధ్యలో మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తూ ఉంటాను కాబట్టి ఎవరైనా చేయగలుగుతారన్నమాట. బిగినర్స్ ఇప్పుడే చేసే వాళ్ళైనా సరే ఈజీగా చేసేసుకునేటట్టే నేను మీకు చెప్తాను. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికి కావాల్సింది శనగపప్పు. శనగపప్పు మనం ముందే కడిగి పెట్టుకోవాలి ఇలా. తర్వాత చక్కెర. శనగపప్పు ఎంత తీసుకుంటామో మనం చక్కెర కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. ఒక గ్లాస్ శనగపప్పు అయితే ఒక గ్లాస్ చక్కెర తీసుకోవాలి. చూడండి నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను. ఈ కొలతలతో మీరు తీసుకున్నట్లయితే ఒక నలుగురు నుంచి ఐదుగురు వరకు ఈజీగా తినేయచ్చు అన్నమాట. అంటే ఒక గ్లాస్ పప్పు ఒక గ్లాస్ చక్కెర తీసుకుంటే. ఇప్పుడు పప్పు ఉడికించుకోవడానికి పప్పు కంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వాటర్ పోసుకొని, సగం కంటే ఎక్కువ క్వాంటిటీ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి పొయ్యి మీద. ఇలా పొయ్యి మీద సపరేట్గా ఉడికించుకోవడం వల్ల మనకి పప్పు అనేది పలుకులు పలుకులుగా నీట్గా వస్తుంది అన్నమాట. అదే మనం కుక్కర్లో పెట్టుకుంటే మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మెత్తగా అయిపోతే పోలలు బాగా రావన్నమాట. ఇప్పుడు ఉడికించుకునే ముందు ఇలా పైన తేట వస్తుంది, అది తీసేస్తూ ఉండండి మధ్యలో. ఈ పోలేలు అనేవి స్పెషల్ పండుగలు లైక్ గణేష్ చతుర్థి, ఉగాది, ఇలా శివరాత్రి స్పెషల్గా ఒక్క పొద్దు ఉండేవాళ్ళు, ఒక్క పొద్దు ఇచ్చిన వాళ్ళు కంపల్సరీగా పోలేలు చేసుకుంటారు. అంటే మా తెలంగాణ సైడ్ ఖచ్చితంగా చేసుకుంటారన్నమాట. జనరల్గా ఈ పోలేలు అనేవి మనకి ఎక్కడ చూసినా మైదాతో లేకపోతే మిక్స్ ఆటా ఇంకా మైదా మిక్స్తో చేస్తాం. కానీ ఈ రెసిపీ స్పెషాలిటీ ఏంటంటే మేము ఇక్కడ అసలు మైదానే యూజ్ చేయట్లేదు. మీకు ఇంకా హెల్దీ వర్షన్ కావాలనుకుంటే ఇక్కడ మొత్తం చక్కెర కూడా స్కిప్ చేసి మీరు బ్రౌన్ షుగర్ లేదా బెల్లంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే రెసిపీ, కాకపోతే షుగర్ రిప్లేస్మెంట్లో మనం బెల్లం వేసుకోవాలి. సో ఈ పప్పు ఉడికేటప్పుడు మధ్యలో నేను కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వేసి ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇది దగ్గరే ఉండి ఇట్లనే ఉడకనియండి. చూస్తూ ఉండాలి, కొంచెం మెత్తగా అయినా మన పోలలు బాగా రావన్నమాట. చూస్తూ కరెక్ట్గా ఉడకాలి, పలుకు పలుకుగా ఉడకాలి. లోపల అనేది సీడ్ వైట్గా ఉండకుండా మొత్తం ఈవెన్గా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. సో ఇది మొత్తం అంటే ఒక గ్లాస్ పప్పు ఉడకడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాలు ఈజీగా పడుతుంది. చూసారా నేను పప్పు మెదిపి చూసాను, మొత్తం ఈవెన్గా కుక్ అయ్యింది. సో ఈ ప్లేస్లో మనము స్టవ్ ఆఫ్ చేసేస్తాము. ఒక జాలి గిన్నెలో మనము వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసేసుకుంటాం. ఈ వాటర్ అనేవి స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ అనేవి తీసి పారేయకండి. దాంతో కట్టు చారులాగా అంటే ఉట్టి తాల్పేసి కొంచెం చింతపండు రసం వేసి ఈ చారు అంటే ఈ స్ట్రెయిన్ చేసిన వాటర్ అందులో వేస్తే కట్టుచారు అంటారు దాన్ని, అది కూడా చాలా సూపర్గా ఉంటుందన్నమాట. వంకాయ ఆలుగడ్డ కాంబినేషన్లో ఈ కట్టుచారు తింటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. సో ఇది ఉడికిన తర్వాత కొంచెం సేపు ఇలాగే చల్లారనివ్వాలి. మనం మిక్సీ పట్టుకోవాలి కదా, అందుకని కొంచెం సేపు చల్లారనివ్వాలి. చూసారా దీని స్ట్రెయిన్ చేసుకున్న రసం తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం అల్లం ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత సోంపు, ఇంకొంచెం ఇలాచి పౌడర్ అన్నమాట. ఇంకా నేను ముందే మనం తీసుకున్న చక్కెరని ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు చల్లారిన తర్వాత మిక్సీకి వేస్తున్నాను. ఈ పూర్ణం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పోలేలకి. ఈ పూర్ణం ఎంత మంచిగా మెత్తగా నీట్గా అవుతే అంత మంచిగా మన పోలేలు అనేవి వస్తాయన్నమాట. చూడండి ఇప్పుడు ఈ పప్పు మిక్సీ అయి పట్టిన తర్వాత ఎలా ఉందో. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే అదే మిక్సీ జార్లో కొంచెం పప్పు కొంచెం చక్కెర వేస్తూ మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చక్కెర పప్పుకి మంచి పట్టి ఇంకా పప్పు ఇంకా మెత్తగా గ్రైండ్ అవుతుందన్నమాట. ఇలా చేసుకోవాలి.
చాలా మంది పోలేలు అనేవి వేరే వేరే పప్పులతో కూడా చేస్తారు, అంటే శనగపప్పు, పెసరపప్పు, ఇంకా కందిపప్పు, వీటన్నిటితో కూడా చేసుకోవచ్చు. కానీ శనగపిండితో వచ్చినంత టేస్ట్ వేరే వాటిలో అయితే రాదండి. చూసారా పూర్ణం ఎలా వచ్చిందో, ఇలా మెత్తగా రావాలన్నమాట. మనం ముందే పూర్ణం రెడీ చేసి పెట్టుకుంటే వారం రెండు వారాల వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. పూర్ణం రెడీగా ఉంటే పోలలు ఇట్టే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ పోలల కోసం అనే గోధుమ పిండి ఇట్లా తడుపుకోవాలన్నమాట. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసి ఇట్లా తడుపుతున్నాను. అయితే మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీ పిండి కన్నా ఇది చాలా పల్సగా మెత్తగా చేసుకోవాలన్నమాట. పిండి కూడా ఇంపార్టెంటే. మన పూర్ణం ఎంత కన్సిస్టెన్సీలో ఉందో మన పిండి దానికంటే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో, దీనికంటే ఇంకా మెత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు చూపించే దానికంటే ఇంకొంచెం మెత్తగా మనం తడుపుకొని నానబెట్టి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అన్న మినిమం పిండి నానబెట్టి పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం పోలలు తాల్చుకోవడానికి ఇలా ప్లేట్కి ఒక కాటన్ క్లాత్ లేకపోతే టవల్ ఇలా చుట్టి పెట్టుకున్నాను ఒక ప్లేట్కి. అదే సిల్క్ అలాంటివి కాకుండా కాటన్ ఈజీగా పోలలు లేసేటట్టు ఉండేలాంటి క్లాత్ తీసుకొని పెట్టుకున్నాను ఇలా ప్లేట్కి. తర్వాత ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా మనము పూర్ణం పెట్టుకోవాలి ఇందులో గోధుమ పిండిలో. ఇది రెగ్యులర్గా చపాతి చెయ్యని వాళ్ళైనా సరే పోలలు మాత్రం తాలవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా మీకు నచ్చిన సైజులో ఇలా పూర్ణం పెట్టుకొని పిండి మధ్యలోకి మెల్లిగా తాల్చుకోవాలి. మేము చూపించే పోలల్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ చాలా తక్కువ ఉంటుంది. అందుకే మరీ మరీ స్ట్రెస్ చేసి చెప్తున్నానండి, మా పోలలు చాలా హెల్దీ. కొంచెం పిండి ముందుగా పొడి పిండి చల్లుకొని తర్వాత దాని మీద ఇలా పోలలు మెల్లగా తాల్చుకోవాలి. ఎక్కువ స్ట్రెస్ పెట్టొద్దు అన్నమాట. నిదానంగా కొంచెమే బలం పెడుతూ ఇట్లా ప్లేట్ తిప్పుతూ తాల్చుతూ ఉండాలన్నమాట. కొత్తగా అనిపిస్తుంది కదా రెసిపీ మీకు, మీరు ఇట్లా పూలలు తరవడం మాత్రం ఎక్కడా చూసుండరు. అందుకే చెప్తున్నాను బిగినర్స్ అయినా ఎవరైనా సరే లైక్ చపాతి చెయ్యని రాని వాళ్ళు కూడా ఈ పూలలు చేయొచ్చు అన్నమాట. ఈ పూర్ణం ప్లేస్లో మీరు కొబ్బరి నువ్వులు ఇట్లా కొబ్బరి పూలలని నువ్వుల పూలలని చాలా వెరైటీలు కూడా చేస్తారండి. కానీ మేమైతే రెగ్యులర్గా సేమ్ కాన్స్టెంట్ ఇదే రెసిపీ ఫాలో అవుతాం. మా అత్తయ్య గారు మాత్రం భలే చేస్తారు ఈ పోలలు, అందుకే మీకు పరిచయం చేస్తున్నాను. చూసారా ఇలా మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇట్లా ఈవెన్ సైజులో తాల్చుకోవాలి. ఇప్పుడు మంచి పెనం మీద ఆయిల్ రాసి పోలలు వేసుకోవాలి. సేమ్ ఇంకా చపాతీ లాగానే టూ సైడ్స్ కాల్చుకోవాలి. కాకపోతే ఈ పోలలకి కొంచెం ఆయిల్ లేదా నెయ్యి కొంచెం ఎక్కువనే పెట్టాలండి. పెడితేనే మంచి టేస్ట్ వస్తుంది, ఇంకా మంచిగా కాలుతుంది కూడా, ఎందుకంటే లోపల పూర్ణం ఉంటుంది కదా. కాబట్టి ఎక్కువ ఆయిల్ లేదా నెయ్యి పెట్టుకొని తాల్చుకోవాలి. మనం ఒక్క పొద్దు ఎంత నిష్టగా ఉంటామో ఒక పొద్దు ఇడవడం కూడా అంతే మంచిగా చేయాలి. ఎందుకంటే ఒకరోజు మొత్తం మనం తినం కదా. కాబట్టి ఈ పోలలు అనేవి ఎందుకో నాకు తెలియదు కానీ ఒక్క పొద్దు ఇడవగానే ఫస్ట్ మేము పోలలే తింటాం. చూసారుగా ఎంత ఈజీనో. నేను చెప్పినట్టే ఇది నిజంగా హెల్తీ అండ్ మస్ట్ ట్రై రెసిపీ అన్నమాట.
పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అదే డయాబెటీస్ లేదా ఇంకా ఏ హెల్త్ ఇష్యూతో బాధపడేవారైనా దీనికి చక్కెర రిప్లేస్మెంట్ లాగా బెల్లం యూజ్ చేసుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్తో చేసుకోవచ్చు. కాకపోతే అది హాట్ హాట్గా ఘీతో నెయ్యితో బటర్తో సర్వ్ చేసుకుంటే ఆ రుచే వేరు. చూస్తారుగా మా పిల్లలు ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తారు చూడండి. అంటే పిల్లలే కరెక్ట్గా చెప్తారు కదండి, జస్ట్ అలాగా బాగుంది అని చెప్పేసారు కదా, వాళ్ళే ట్రూ జడ్జెస్ అన్నమాట. చూడండి మరి ఎలా ఉందండి ఇవాళ రెసిపీ. శివరాత్రి సందర్భంగా ఈ పోలార్ రెసిపీ నేను మీకు ఎప్పటి నుంచో పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీ మీకు ఖచ్చితంగా యూట్యూబ్లో ఎక్కడ దొరకదు, ఎందుకంటే ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్తున్నాను కదా, మీకు ప్రాసెస్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. మరి ఇంకా ఇలాంటి కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అలాగే నా ఛానల్కి మీరు కొత్త అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హ్యాపీ శివరాత్రి.